తమిళనాడు నుండి చనిపోయిన కోళ్లను కుప్పంలో విక్రయిస్తున్నారు. ఈ మేరకు సమాచారం రావడంతో కుప్పం మున్సిపాలిటీ పరిధిలో చికెన్ సెంటర్లపై మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు దాడులు నిర్వహించారు. ఎవరైనా చికెన్ సెంటర్లో హోటల్లో చనిపోయిన మాంసాన్ని వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని, తనిఖీ చేసేటప్పుడు చెడిపోయిన మాంసం దొరికితే 100,000 రూపాయలు జరిమానా విధిస్తామని కమిషనర్ హెచ్చరించారు. అదేవిధంగా కబాబ్ సెంటర్లో చెడిపోయిన చికెన్, చనిపోయిన కోడి ముక్కలను కబాబ్ చేసి అమ్మితే కఠినమైన చర్యలు తప్పవని, ప్రజలకు ఆరోగ్యకరమైన మాంసంను మాత్రమే అందించాలని కమిషనర్ తెలిపారు. చనిపోయిన కోళ్ళు, వీక్గా ఉండే కోళ్ళు 1/2 కేజీ 3/4 కేజీ కోళ్ళు అమ్ముతున్నారు. ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్తో వాళ్ళ బండి పట్టుకొని అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. మొత్తం కూడా పురపాలక సంఘ పరిధిలో ఉండి చికెన్ పుట్ల యాజమాన్యాలకి మరియు కబాబ్ సెంటర్ల వాళ్ళకి నా విజ్ఞప్తి, పురపాలక సంఘ పరిధిలో ప్రజలకి చాలా చక్కని ఆరోగ్యకరమైన మాంసాన్ని మాత్రమే అమ్మాలి. కబాబ్ సెంటర్లో కూడా టైం టు టైం ఆయిల్ మార్చాలి, కలర్ వేయకూడదు. కబాబ్ కూడా ఫ్రెష్గా ఉండే కబాబ్ మాత్రం ప్రజలకు పెట్టాలి. కబాబ్ సెంటర్ల వాళ్ళకి కూడా ప్రతి కబాబ్ సెంటరు మా వాళ్ళు చెక్ చేస్తారు. ఏ క్షణమైనా దొరికితే ఏదైనా డ్యామేజ్ అయిన కబాబ్ కానీ, డ్యామేజ్ అయిన మాంసం కానీ, డ్యామేజ్ అయిన కోళ్ళు కానీ ఈ పురపాలక సంఘ పరిధిలోని ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక విన్నపం, వారి యొక్క సూచన ఖచ్చితంగా పాటించాలా. ఫ్రెష్ మాంసం అమ్మాలా, చక్కగా ఉండే కోళ్ళు మాత్రమే అమ్మాలా, ఆ సూచన పాటిస్తారని ఆశిస్తున్నాను. నాకు ఇంకొకసారి ఏదైనా చెక్ చేసినప్పుడు హోటల్స్లో కానీ కబాబ్ సెంటర్లో కానీ బ్యాలెన్స్ ఫుడ్ కనబడితే వాళ్ళకి చట్ట ప్రకారం వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది. కొంతమంది వ్యాపారస్తులు చనిపోయిన కోళ్ళు, వీక్గా ఉండే కోళ్ళు 1/2 కేజీ 3/4 కేజీ కోళ్ళు అమ్ముతున్నారు. ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్తో వాళ్ళ బండి పట్టుకొని అవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. మొత్తం కూడా పురపాలక సంఘ పరిధిలో ఉండి చికెన్ పుట్ల యాజమాన్యాలకి మరియు కబాబ్ సెంటర్ల వాళ్ళకి నా విజ్ఞప్తి, పురపాలక భూమిపై